हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। एला उन्नारंडी अंदरू? बागुन्नारा? नेनु बागुन्नानंडी। चाला रोजुलैंदी व्लॉग अनेदी चेसी वीडियोस कूडा नेनु एक्कुवगा पोस्ट चेयलेकपोतुन्नानु। एमी अनुकोकंडी, इवाला क्रिस्मस कदंडी, मेमु चर्चिकी वेल्तुन्नामु। इंका इवाला एला उंटुंदी एंटी अनेदी नेनु पोस्ट चेस्तू उन्नानु। फस्ट टाइम एवरना मन चैनल चूस्तुन्नट्लयिते प्लीज़ सब्सक्राइब चेसी सपोर्ट चेयंडी। ओक चिन्न लाइक कूडा चेयंडी फ्रेंड्स। मीरु लाइक चेयडं वल्ल मन वीडियोस इंकोंतमंदिकी शेर अवुतायन्नमाट। ఆ విధంగా మీరు నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు। ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి। మేము మార్నింగ్ బయలుదేరేసి చర్చికి వచ్చామన్నమాట। మార్నింగ్ అండ్ ఈవినింగ్ రెండు పూటల సర్వీస్ అనేది జరుగుతుంది। ఈస్ట్ ప్యారిస్ పీటర్స్ లూథరన్ చర్చ్ అండి, చాలా పెద్దది। ప్రతి సంవత్సరం చాలా బాగా చేస్తారన్నమాట క్రిస్మస్ వేడుకల్ని। చాలా మంది వస్తారండి ఈ పండుగ నాడు। మెసేజ్ ఇవ్వడం అయితే అయిపోయిందండి, నేను ఆ టైంలో వీడియో అనేది షూట్ చేయలేదు, ఎందుకంటే చాలా క్రౌడ్గా ఉన్నింది। మీరు చూస్తున్నారు కదండి ఎంతమంది వచ్చారు అనేది, మొత్తం బాల్కనీ బయట అంతా నిండిపోతారన్నమాట జనంతో। ఇక్కడైతే డెకరేషన్ కూడా చర్చిలో ప్రతి ఇయర్ చాలా డిఫరెంట్గా చేస్తారండి, అసలు లైటింగ్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి చాలా బాగా అనిపిస్తుంది। సర్వీస్ అనేది అయిపోయాక ఇంకా అందరూ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కలిసి వీడియోస్ ఇంకా ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు। చాలా బాగా పీస్ఫుల్గా అనిపిస్తుందండి ఇక్కడికి రావడం। చర్చ్లో డెకరేషన్ మొత్తం యూత్ పిల్లలు ఇంకా పెద్దవాళ్ళు కలిసి చేస్తారన్నమాట, చాలా బాగా ఎంజాయ్ చేస్తూ చేస్తారండి। ఇంకా మేము కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ని తీసేసుకున్నాము। చర్చ్లో సర్వీస్ అనేది అయిపోయినాక కూడా చాలామంది వచ్చి ప్రేయర్ అనేది చేసుకుని వెళ్తూ ఉంటారన్నమాట। ఇంకా ఇక్కడ నేను మా వారు మా ఇద్దరు పిల్లలు అండి, అసలు వీళ్ళకి ఫొటోస్ తీసుకోవడమే ఇష్టం ఉండదన్నమాట, మా బలవంతం మీద తీసుకుంటూ ఉంటారు। మా అన్న ఇంకా పిల్లలు అండి, అందరం కలిసి కొన్ని పిక్స్ వీడియోస్ తీసేసుకున్నాము। ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా క్రిస్మస్ ట్రీ చాలా బాగా డెకరేట్ చేస్తారండి ఎవ్రీ ఇయరు। ఇంకా నేను మా వారు కొన్ని సెల్ఫీస్ అలా తీసేసుకున్నాము, మా ఫ్యామిలీ పిక్స్ని కొన్ని మీతో షేర్ చేస్తూ ఉన్నాను, చూసేయండి। బయట ఊర్లలో ఉన్నవాళ్ళు కూడా ఈ పండుగ నాడు చర్చికి కంపల్సరీగా అటెండ్ అవ్వాలనేసి చూస్తారన్నమాట। ఇంకా రోజు అందరూ ఒకరికొకరు విష్ చేసుకొని ఇలా చర్చిలో ఆనందంగా గడుపుతారన్నమాట। అందరూ ఉన్నప్పుడు ఇలా పిక్స్ అనేది తీసుకోవడానికి కుదరదండి, సర్వీస్ మొత్తం అయిపోయాక వెయిట్ చేసి మరి ఇలా పిక్స్ వీడియోస్ అనేది తీసుకుంటూ ఉంటాము। మేమే కాదండి అందరూ అలాగే చేస్తారండి, అవన్నీ మాకు అలాగా నెక్స్ట్ ఇయర్ వరకు గుర్తుండిపోతాయి కదా, అందుకని కంపల్సరీగా పిక్స్ అనేది తీసుకుంటూ ఉంటాము। ఇంకా అప్పటికే 2 పైన అయిపోయిందండి టైం, అయితే ఇంకా ఇంటికి వెళ్ళి వంట చేసుకోవాలి కదండి। ఇంకా బయలుదేరాము, బయట చూడండి చర్చ్ బయటనే శాంటా క్లాజ్ని పెట్టారండి, మ్యూజిక్ వస్తూ ఉంటుంది। ఇంకా చర్చ్ బయట వ్యూ మొత్తం ఇదన్నమాట, లైటింగ్స్ అనేది ఫుల్గా ఉన్నాయండి। నైట్ టైం అయితే మొత్తం లైటింగ్స్ వేస్తారు కాబట్టి వ్యూ అయితే చాలా బాగా ఉంటుందండి। మీకు ఈవినింగ్ కూడా సర్వీస్ ఉంది కాబట్టి నేను ఆ వ్యూని కూడా షేర్ చేస్తాను। ఇంకా శాంటా క్లాస్తో ఎలా ఆడుకుంటున్నారు చూడండి పిల్లలు, మ్యూజిక్ వస్తూ ఉండిందనమాట, ఇంకా అందరూ వీడియోస్ ఫొటోస్ ఎలా తీసుకుంటూ ఉన్నారు। చర్చ్ కాంపౌండ్లోనే మనకి పశువుల పాకని సెట్ చేసి పెడతారండి ఎవ్రీ ఇయర్ కూడా, ఎందుకు అనంటే జీసస్ క్రైస్ట్ ఈ పశువుల పాకలోనే కదండి పుట్టారు కాబట్టి ఇలాగా పశువుల పాకని సెట్ చేసి పెడతారండి ప్రతి సంవత్సరం కూడా, చాలా బాగుంది కదండి। ఈవినింగ్ లైటింగ్స్ వేస్తారండి ఈ పాక చుట్టూ, చాలా బాగుంటుంది। ఇంకా అందరూ ఇక్కడ ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకుంటూ ఉంటారు। మేము కూడా కొన్ని వీడియోస్ పిక్స్ అలాగా తీసేసుకున్నాము, నేను క్రిస్మస్ నాడు షార్ట్స్లా కూడా పెట్టానన్నమాట, నాకు నచ్చింది బాగా। ఇంకా శాంటా క్లాస్తో కూడా కొన్ని పిక్స్ అలాగా తీసేసుకున్నాము। ఇంకా చర్చి నుంచి మేము ఇంటికైతే బయలుదేరిపోయామన్నమాట, అసలు ఎండ అయితే చెప్పలేమండి అంత ఎక్కువగా ఉండిందన్నమాట,
అసలు కొద్దిసేపు కూడా అలాగా నిలబడలేకపోయాము. అంత ఎక్కువ ఉన్నిందండి అసలు ఈ క్లైమేట్కి కూడా. తర్వాత ఇంటికి వచ్చేసి నేను చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ, ఇంకా రైతా చేశానండి. నేను ప్రిపేర్ చేసేటప్పుడు అయితే వీడియో తీయలేదన్నమాట. అప్పటికే చాలా లేట్ అయిపోయింది కదండి, అందరికీ బాగా ఆకలి వేస్తూ ఉన్నింది. ఇంకా చేస్తూనే కూర్చొని తినేసామన్నమాట. కొద్దిసేపు అలాగా రెస్ట్ తీసేసుకొని మళ్ళీ ఈవినింగ్ 6 కల్లా చర్చికి అయితే వచ్చేసాము. చర్చ్ కాంపౌండ్లో ఇలా స్టాల్స్ అయితే పెడతారండి. అక్కడ క్యాండిల్స్, క్యాలెండర్స్, ఇంకా కీ చైన్స్, ఇలా పిల్లలకి కావాల్సిన కొన్ని బొమ్మలు అన్నీ పెడతారండి. చాలా బాగుంటుంది. చర్చ్ గేట్ దగ్గర నుంచి ఫుల్గా లైటింగ్స్ అనేది సెట్ చేశారన్నమాట. చాలా బాగా ఉంది కదండి. చూడండి ఎంత క్రౌడ్ వచ్చేసారు అప్పటికే. పశువుల పాక దూరం నుంచి చూసారు కదా ఎంత బాగుంది అనేది. ఇంకా లోపల నుంచి బయటికి చూడండి వ్యూ అనేది. ఇంకా చర్చిలోకి అయితే వచ్చేసాము. సర్వీస్ అయితే స్టార్ట్ అయిందండి. చర్చిలో లైట్స్ కూడా వేసేసారు. పిల్లలు, పెద్దవాళ్ళు సాంగ్స్ పాడారు, ఇంకా మెసేజ్ చెప్పారు. చాలా బాగుండిందన్నమాట ఈవినింగ్ మెసేజ్ కూడా. మొత్తం చూడండి లైట్స్ అనేది ఆఫ్ చేశాక లైటింగ్ అనేది ఎంత బాగుంది అనేది. చాలా కలర్ఫుల్గా ఉన్నిందన్నమాట. టోటల్ వ్యూ అండి. మొత్తం లైటింగ్స్తో నిండిపోయిందన్నమాట. ఇంకా చర్చ్ బయట నుంచి చూడండి ఎంత బాగుందో, ఎంత కలర్ఫుల్గా ఉందో కదా ఫ్రెండ్స్. చాలా బాగుంది. వీడియో షూట్ చేసినప్పుడు టైం వచ్చేసి 10 అయిందన్నమాట. చర్చ్ అయిపోయాక ఇంకా బయట నుంచి తీసామండి వ్యూ అనేది. చర్చ్ కాంపౌండ్లో మొత్తం ఇలా లైటింగ్స్ తోటి అయితే డెకరేట్ చేస్తారు. ఇటు సైడ్ ఉన్న వచ్చేసి ఓల్డ్ చర్చెస్ అన్నమాట. ఫ్రెండ్స్ క్రిస్మస్ రోజు నాడు మేము ఇలాగా జరుపుకున్నామన్నమాట. మీ అందరికీ ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఫర్దర్గా నేను ఏ వీడియోస్ పెట్టినా కూడా మీ వరకు నోటిఫికేషన్స్ ద్వారా చేరుకుంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.